ఆగస్టు 7న తిరుపతిలో జరిగే అఖిల భారత జాతీయ ఓబీసీ 8వ మహాసభను విజయవంతం చేయాలని వాల్ పోస్టర్లు విడుదల చేసిన బీజేపీ రాష్ట్ర నాయకులు నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయాలని కోరారు. అందుకే బీసీ జెండా పట్టు ఆగస్టు 7న తిరుపతి బాట పట్టాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా బీసీ ఉద్యమం ద్వారా రాజకీయ నిర్మాణం చేపట్టడానికి జాతీయ మహాసభ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్య ఉద్యోగాల్లో బీసీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో ఎవరికీ లేని క్రిమిలియర్ తెలంగాణలో కేవలం బీసీలకే నిబంధనలు పెట్టడం ఎందుకని ప్రశ్నించారు. మండల్ సిఫారసు అమలు జరిగే వరకు ఉద్యమం ఉవ్వెత్తున నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ నెల 7న జరిగే బీసీల మహాసభకు బీసీలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్, సుభాష్ గౌడ్, మల్లికార్జున్ గౌడ్, గడ్డం ప్రశాంత్ కుమార్, గడ్డం వెంకటేష్, బాయికాడి ఆంజనేయులు, నాగరాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకి ఓబీసీలకి జరుగుతున్న అన్యాయం గురించి పెద్దలు జాజుల సినన్న గారు మిగతా చాలామంది ఈ కార్యక్రమం చేపట్టి ఇవాళ తెలంగాణలో కానీ ఏపీలో కానీ బీసీల కోసం ఉద్యమం చేస్తున్న విషయం వాస్తవం. ఎన్నో రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి బీసీలను ఐక్యమత్యం చేయాలి. బీసీ మేలుకు, తెలంగాణ రాష్ట్ర మేలుకు, మనమెంతో మనకంత మాకెంతో అని మన వాటా కోసం ఈరోజు చట్టసభలలో రిజర్వేషన్ కల్పించాలి. బీసీలకు అగ్రవర్ణాలు బీసీలకు చేస్తున్న అగత్యాల పట్ల, దౌర్జన్యాల పట్ల ఖండించాలి. తామాషా ప్రకారం చట్టసభలలో బీసీలకు కూడా రిజర్వేషన్ చేయాలి అని చెప్పేసి ఇదైతే 7 ఆగస్టు నాడు అఖిల భారత జాతీయ బీసీ ఓబీసీ మహాసభ 8వ మహాసభ నిర్వర్తిస్తున్నారో దానికి స్వచ్ఛందంగా బీసీ నాయకులు, బీసీ బిడ్డలు, ప్రేమంతో అందరూ కూడా తరలి వెళ్ళాలి. ఎక్కడ బీసీల కార్యక్రమం చేసినా ఈ తెలంగాణలో మాత్రం దొరల గడిల పాలనకు వ్యతిరేకంగా బీసీలు పోరాటం చేయాల్సిన అవసరం ఉంది.